సాధు సుందర్ సింగ్ గారి జీవితంలో జరిగిన ఒక సంఘటనను మీకు తెలియజేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇది మన జీవితాలకు ఎంతో ప్రాముఖ్యమైనది, ప్రయోజనకరమైనదని నేను సంతోషిస్తూ ఉన్నాను. ఒకనొక రోజు ఆ నేపాల్ ఆ ప్రాంతంలో సాధు సుందర్ సింగ్ గారు సువార్త ప్రకటించడానికి వెళ్తూ ఉన్నాడు. సువార్త ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు సాధు సుందర్ సింగ్ గారు, ఆయనకు అలవాటు ఏంటంటే దినము దేవునితో గడిపేవాడు, ఉదయకాలము సాయంకాలము దేవునితో గడిపేవాడు. ఈ విధంగా దేవునితో గడిపి దేవునితో సాక్షిగా జీవిస్తూ వచ్చేవాడు. సువార్త చాలా ప్రాముఖ్యంగా తన జీవితంలో, తన యొక్క రక్తంలో, తన శరీరంలో, తన కాళ్ళలో, తన యొక్క నరాల్లో, తన యొక్క తలంపుల్లో ప్రతిదీ యేసు ప్రభు గురించి తెలియచేయాలని ఒక ఆశ కలిగిన వ్యక్తి. అయితే ఆ ఆశ కలిగిన వ్యక్తి ఏం చేస్తూ వచ్చాడంటే, ఒకరోజు ఒక ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తాడు. అది పొలాలు, పచ్చని పొలాలు. ఆ పచ్చని పొలాల్లో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. నడుచుకుంటూ వెళ్తూ ఉండగా అక్కడ కొంతమంది పొలములో పనిచేసే పనివారు కనబడడం జరుగుతూ వచ్చింది. పనివారు పనిచేస్తూ ఉన్నారు, కొడవలు చేత్తో పట్టుకున్నారు, ఏదో కోస్తూ ఉన్నారు, కలుపు తీస్తూ ఉన్నారు, పని జరుగుతూ ఉంది. అయితే ఈ పని జరిగే సమయమున, పని జరుగుతున్న సమయమున సాధు సుందర్ సింగ్ గారు వెళ్ళారు. వారికి యేసు ప్రభు గురించి ప్రకటిస్తూ ఉన్నారు. యేసు ప్రభు గురించి తెలియజేస్తూ ఉంటే వారు అయిష్టంగానే వాక్యాన్ని విన్నారు. ఇష్టంతో వినలేదు కానీ అయిష్టంతో వాక్యం విన్నారు. అయిష్టంతో వాక్యం వినేసి వారు తనను చేదరించుకున్నారు. వెళ్ళయ్యా, ఈ కొత్త మతాన్ని మాకు అవసరం లేదు, నువ్వు వెళ్ళు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు కొత్త మతం మాకు, వెళ్ళు పక్కకి వెళ్ళిపో, మాకున్నారు చాలామంది, అవసరం లేదని చెప్పి ఆ ప్రదేశంలో వారు అన్నారు. అన్న తర్వాత ఆ గుంపులో పనిచేసే వాళ్ళలో ఒక వ్యక్తి రాయి తీసుకున్నాడు. రాయి తీసుకుని వెంబటి సాధు సింగ్ గారి గారిని తల మీద కొట్టాడు. తల మీద కొట్టగానే బడబడబడ రక్తం కారిపోతుంది. తల మీద చేతులు పెట్టుకున్నాడు, రక్తం కారిపోతూ ఉంది. వారు సువార్త ఆపమన్నారని ఆపలేదు, కానీ ఆ దెబ్బ ఒకసారి పడగానే నొప్పి లేసింది, రక్తం కారుతూ ఉంది, ఆపేశాడు. ఆపేసిన తర్వాత ఏం జరిగిందో తెలుసు? ఆపేసిన తర్వాత మౌనంగా అక్కడే నిలబడ్డాడు, వెళ్ళిపోలేదు. మౌనంగా అక్కడే నిలబడి వారు అనే మాటలను వింటూనే ఉన్నాడు. చెప్తే నీకు కాద బుద్ధి లేదా, ఇప్పుడు కొట్టించుకున్నావే అని అంటూ ఉన్నారు. అంటూ ఉండగా ఈయన చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండగానే ఎవరు రాయితో కొట్టారో ఆ వ్యక్తి ఎంబటే కళ్ళు తిరిగి పడిపోయాడు, స్పృహ తప్పి పడిపోయాడు. పడిపోయిన తర్వాత వెంబటి యజమానుడు వచ్చాడు. వచ్చి ఆ వ్యక్తి పడిపోయాడు, అతని బదులు ఎవరు పనిచేస్తారు, మీరేమైనా పనిచేస్తారా, మీరు పనిచేయరు. ఆ వ్యక్తి స్పృహ తప్పిపోయినాడు. ఇప్పుడు మీకు డబ్బులు ఇవ్వను నేను, అవసరం లేదు, నా పని ఆగిపోయింది, చాలా పనింది నాకు, ఆగిపోయింది అని కఠినంగా మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు సాధు సుందర్ సింగ్ గారు వెంబటే ఆ స్పృహ తప్పిపోయిన అబ్బాయిని పక్కకు తీసుకెళ్ళాలని చెప్పి, ఆయనే వాళ్ళు ఎంతవరకు పనిచేశారో, 7 గంటల వరకు పనిచేస్తే 7 గంటల వరకు, 8 గంటల వరకు పనిచేస్తే 8 గంటల వరకు ఆయనే పూర్తిగా పని చేస్తూ వచ్చాడు. పూర్తిగా పనిచేసేసి ఆ అబ్బాయి చేయవలసిన పనిని తన భారం మీద వేసుకొని మొత్తం కంప్లీట్ చేశాడు. వీళ్ళు ఆశ్చర్యపోయారు. చూస్తూ ఉన్నారు వాళ్ళు, ఆ అబ్బాయి చేయవలసిన పని ఇతను చేస్తున్నాడు, కొట్టించుకున్నాడు అయినా కూడా పనిచేస్తూ ఉన్నాడు అని ఆశ్చర్యపోయారు. అప్పుడు ఇతని మీద మంచి అభిప్రాయం కలిగింది. యేసు ప్రభు గురించి కూడా మంచి అభిప్రాయం కలిగి వారు అన్నారు, అయ్యా మా దగ్గరికి రండి, అదిగో అక్కడ మా ఊరు ఉంటుంది, అక్కడ మేమేదో కూలి పని చేసుకుంటున్నాం, ఒకసారి మా దగ్గరికి వచ్చి భోంచేసి మీరు మీ త్రోవన వెళ్ళొచ్చు అన్నారు. అన్నప్పుడు సాధు సుందర్ సింగ్ గారు వెంబటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని భోంచేశాడు. భోజనం చేసిన తర్వాత ఆ యజమానుడు ధాన్యాన్ని కొలుస్తూ ఉన్నాడు. ధాన్యాన్ని కొలుస్తూ ఉన్నాడు. ఆ ధాన్యం కొలుస్తూ ఉండగా ఆ పొలములో
విత్తనము వేసినది మొదలు, ధాన్యము ఇంటికి తెచ్చినది మొదలు, ఎన్నడూ లేనంత విస్తారమైన ధాన్యము అతనికి కలిగింది. ఆ రోజు ఆశ్చర్యపోయారు, ఇంత గొప్ప వ్యక్తి, ఇంత గొప్ప కార్యాలు చేయగలడ యేసుప్రభు, ఇతనినా రాళ్ళతో కొట్టింది, ఇతనినా మేము తునీకరించింది అని ఆయన దగ్గర క్షమాపణ అడిగి ఆ రాయితో కొట్టిన వ్యక్తి కూడా క్షమాపణ అడిగి, అయ్యా ప్రేమ గలవాళ్ళయ్యా మీరు, నేను రాయితో కొట్టాను, అయినా నన్ను క్షమించారు, నేను రాయితో కొట్టినా నన్ను క్షమించి నేను స్లో తప్పిపోతే నా పని మీరు చేశారు, చాలా వందనాలయ్యా మీకు అని ఏడుస్తూ ఆ రోజు తీర్మానం చేసుకున్నారు. ఆ గ్రామం యేసుప్రభు నమ్మింది ఈ నేపాల్ ప్రాంతంలో. ఈ దినాన ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుప్రభు వారు ఎలా వంటి వారంటే ఆయన ప్రేమ ప్రతి ఒక్కరిని విస్మయపరుస్తుంది అన్నమాట. యేసుప్రభులో ఉన్న ప్రేమ ప్రతి ఒక్క వ్యక్తిలో ఉండాలి అని విధానంతో యేసుక్రీస్తుతో నిన్ను వలి నీ పొరుగువారిని ప్రేమించు, నిన్ను దూషించే వారి కొరకు ప్రార్థన చేయి, నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయి అని ఎంత అద్భుతకరమైన విషయాలు చెప్తూ వచ్చాడు ఆ రోజు సాదుసుందర్ సింగ్ గారు. ఎంత ఓర్పుతో, సహనముతో కొట్టినా కొట్టించుకొని త్యాగంతో దేవుని సువార్త పఠించాడు ఆ రోజు. అదే అతనే గనక కోప్పడి సువార్త చెప్పేటప్పుడు ఆ బిడ్డను మరలా కొట్టి వెళ్ళిపోయి ఉంటే ఆ గ్రామం రక్షించబడేది కాదు, ఆ వ్యక్తులు రక్షించబడేవారు కాదు. ఈ దినాల్లో మనము సువార్తకు వెళ్ళినప్పుడు, ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడినప్పుడు మనము వారిని ఎదుర్కొంటూ వారితో అనేక రకమైన వాదులాటలు పెట్టుకుంటూ వస్తూ ఉంటాం. కానీ ఆ దినాల్లో ఉన్న దేవుని సేవకులు చేసిందే, సువార్త పడించినప్పుడు ఎవరైనా ఇబ్బంది పెట్టారా, వెంబటేవారు మౌనంగా ఉండేవారు, లోపల ప్రార్థన చేసేవారు, దేవుడు కార్యం జరిగించేవారు, ఆశ్చర్యమైన కృపతో రక్షిస్తూ వచ్చేవారు. అద్భుతమైన కృపను దేవుడు వారికి ఇస్తూ వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా ఇలాంటి ఓర్పుతో, మనము కూడా ఇలాంటి ఓర్పుతో సువార్త ప్రకటిస్తే ఆశ్చర్యకరంగా ఇప్పుడు కాకపోయినా కొన్ని రోజులకైనా, ఓహో ఆ దినాన అలా జరుగుతూ వచ్చింది, ఆ వ్యక్తిని కొట్టినా, ఆ వ్యక్తిని తిట్టినా, ఆ వ్యక్తిని బాధ పెట్టినా మౌనంగా ఉన్నారే, ఏమీ మాట్లాడలేదే, ఏమీ తెలియచేయలేదే, సైలెంట్గా ఉన్నారని వారు యేసుప్రభు నమ్మే పరిస్థితి కనబడుతుంది. సాధుసుందర్ సింగ్ గారి జీవితంలో జరిగిన ఒక వింతైన కార్యమే ఇది. ఈరోజు ఆ నేపాల్ ప్రాంతంలో ఆ గ్రామం రక్షించబడింది, మారు మనసు పొందారు, దేవుని కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు. ప్రేమైన బిడ్డ, నీ జీవితంలో సువార్త పడించేటప్పుడు కోప్పడుతున్నావా? సువార్త పడించేటప్పుడు ఎవరైనా ఎదిరిస్తే మరలా వాళ్ళని ఎదిరిస్తున్నావా? సువార్త పడించేటప్పుడు ఎవరైనా నేను కొడితే మరలా వాళ్ళని కొడుతున్నావా? మనకు అలా చేస్తే ఆత్మ రక్షించబడదో అనేది మనము ఎంతోమంది దైవజనుల ద్వారా మనం నేర్చుకోగలం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క సువార్త పనిలో, సేవలో సహనము కలిగి పరిచర్య చేద్దాం.